ఉపాధి హామీ పథకంలో పనుల గుర్తింపు, వాటి వర్క్ ఆర్డర్లు తీసుకునేందుకు, పనులు అమలు చేసేందుకు నిర్వహించే గ్రామ సభలను అధికారులు పటిష్టంగా అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు టి మాల్యాద్రి కోరారు. బుధవారం కావలి మండల పరిషత్ కార్యాలయంలో ఈఓపీఆర్డి మహేశ్వర్ కి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ, ఈ నెల 23వ తేదీన రాష్ట ప్రభుత్వం ప్రతి పంచాయతీలో ఉపాధి హామీ పథకంపై గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభలను తూతూమంత్రంగా కాకుండా పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో దండోరా వేయించి రైతులకు, ప్రజలకు ముందుగా సమాచారం ఇవ్వాలన్నారు. శ్మశానాలకు, పొలాలకు రోడ్ల సౌకర్యం, శ్మశానాల్లో మెరక తోలించడం, అంతర్గత మురుగు కాలువలు, సాగునీటి సరఫరా చేసే కాలువలు తవ్వించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం రాధాకృష్ణయ్య నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23వ తేదీన ఉపాధి మీద గ్రామ సభలు అన్ని పంచాయతీల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000 పంచాయతీలలో జరపాలని, ఏ పనులు కావాలో వర్క్ ఆర్డర్లు తీసుకునేదానికి, అదే రకంగా పనిని పటిష్టంగా అమలు జరిపేదానికి రైతుల నుంచి, వ్యవసాయ కార్మికుల నుంచి, పేద రైతుల నుంచి సూచనలు, వాళ్ళ దగ్గర నుంచి అర్జీలు అవి తీసుకునేదానికి సిద్ధమవుతూ ఉంది. ఉదయం 10 నుంచి 1 గంట దాకా ఒక గ్రామ సభ, తర్వాత 2 గంటల నుంచి 4 దాకా ఇంకో గ్రామ సభ 2 పంచాయతీల్లో జరపబోతున్నారు. దీంట్లో ఏదో తూతూమంత్రంగా కాకుండా పటిష్టంగా పంచాయతీ కార్యదర్శులు, అదే రకంగా వచ్చేసరికి పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల అధ్యక్షులు, అదే రకంగా మండల అభివృద్ధి అధికారి, వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకొని ఎఫెక్టివ్గా రైతులు, వ్యవసాయ కార్మికులు అందరికీ తెలిసే రకంగా గ్రామాలలో దండోరా వేయించి అందరూ పాల్గొనే రకంగా, ఆ రకంగా అందరినీ ఇన్వాల్వ్ చేయాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం దాకా కోరుతూ ఉన్నాం. ఈరోజు గ్రామాల్లో మురికి నీరు సరిగా పోవటం లేదు. దానికి పోయేదానికి అవసరమైనటువంటి సైడ్ కాలువలు తవ్వాలి. మెరక ప్రాంతాల్లో, పల్లపు ప్రాంతాల్లో దాన్ని మెరక చేసేదానికి అవసరమైనటువంటి మట్టి తోలకానికి అవసరమైనటువంటి పనులు చేపట్టాలి. శ్మశానాలకి రోడ్లు లేవు. పేదలు, దళితులు, అదే రకంగా గిరిజనులు, మిగతా పేదలు వాళ్ళు పోయేటువంటి శ్మశానాలు డౌన్లో ఉన్నాయి. దారి కూడా లేదు. దారి ఏర్పాటు చేయాలా, అదే రకంగా రోడ్లు మెరక చేసి రోడ్లు ఏర్పాటు చేయాలా, ఆ రకంగా సాగునీటి కాలువలు కూడా చాలా దిక్కుల సాగునీటి వనరులు ఉంటే అవన్నీ కూడిపోయి ఉన్నాయి. జల్లెంకిలో ఉజ్జాయింపు, జల్లెంకి ఏటి కాలువ ఉంది, ఆ ఏటి కాలువ పూర్తిగా కూడిపోయింది. దాన్ని తవ్వి మొత్తం దాదాపు 1,000 ఎకరాలు పారుదలయ్యేటువంటి ప్రాంతం, దాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని చేయనే చేయటం లేదు. ఇప్పటికైనా సరే, ఈ గ్రామ సభల్లో అయినా సరే ఇటువంటి పనులు చాలా గ్రామాల్లో ఉన్నాయి. అందువల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు రాజకీయ భేదాభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ఆ గ్రామానికి ఉపయోగపడేటువంటి పనులు ప్రజల నుంచి విన్నపాలను స్వీకరించి, వాళ్ళ సూచనలు స్వీకరించి వాటిని అమలు జరిపి 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనులను మరింత పటిష్టంగా, అవినీతి రహితంగా, పకడ్బందీగా ఉపాధి కూలీలందరికీ పనులు కల్పించే పద్ధతుల్లోనూ, సరైనటువంటి కూలీ అందే రకంగానూ చర్యలు చేపట్టాల్సిందిగా వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ఈ సందర్భంగా తీర్చేసిన సందర్భంలో మనం ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఆ రకంగా ఎఫెక్టివ్గా అమలు జరిపే రకంగా కృషి చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.